Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. నరసాపురంలో 5 ఏళ్లుగా పత్తాలేని టీడీపీ ఇప్పుడు రఘురామకు సపోర్ట్ చేస్తే ఏపీలో ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటున్న సీటు నరసాపురం లోక్సభ. ఈ మధ్య అది పొలిటికల్గా హాట్ టాపిక్ అవుతోంది. నరసాపురం నుంచి 2019 ఎన్నికలలో గెలిచిన రఘురామకృష్ణంరాజు వైసీపీకి రెబల్గా మారారు. ఇక తాజాగా ఆయన తాను పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికల్లో పోటీ చేస్తానని అంటున్నారు. దీంతో నరసాపురానికి ఉప ఎన్నిక వస్తుందా అన్న చర్చ అయితే అంతటా జరుగుతోంది. ఇదిలా ఉంటే నరసాపురంలో ఎవరి బలాలు ఎంత, ఏ పార్టీకి ఉన్న సీన్ ఎలాంటిది అన్న దాని మీద డిస్కషన్స్ జోరుగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో టీడీపీ నుంచి చూసుకుంటే నరసాపురం లోక్సభ ఎంపీ సీటును గెలుచుకుని ఇప్పటికీ అచ్చంగా 5 ఏళ్లయింది అంటే ఆశ్చర్యం కలగక మానదు. నరసాపురం ఒక విధంగా టీడీపీకి కంచుకోట లాంటిది. 1984 నుంచి చూసుకుంటే వరుసబెట్టి 4 ఎన్నికలలో టీడీపీ గెలిచింది. భూపతిరాజు విజయకుమార్ రాజు 1984, 1999, 91 ఎన్నికలలో గెలిచారు. ఇక 1996 చివరిసారిగా కొత్తపల్లి సుబ్బారాయుడు ఇక్కడి నుంచి టీడీపీ తరఫున ఎంపీ అయ్యారు. ఆ తర్వాత నుంచి చూసుకుంటే మళ్ళీ ఇక్కడ పసుపు జెండా ఎగరలేదు. 1998 మధ్యంతర ఎన్నికలలో కాంగ్రెస్ తరఫున కనుమూరి బాపిరాజు గెలిచారు. 1999 బీజేపీ సొంతంగా పోటీ చేస్తే సినీ నటుడు యువి కృష్ణంరాజు ఎంపీ అయ్యారు. ఇక 2004 చేయగొండి హరిరామ జోగయ్య, 2009 కనుమూరి బాపిరాజు గెలిచారు. 2014 టీడీపీకి మంచి ఊపు ఉన్నా కూడా మిత్రపక్షమైన బీజేపీకి పొత్తుల పేరిట సీటు త్యాగం చేసింది. దాంతో గోకరాజు గంగరాజు బీజేపీ తరఫున గెలిచారు. 2019 వైసీపీ ఫస్ట్ టైం గెలిచింది. ఇక ఇప్పుడు ఉప ఎన్నిక వస్తే రఘురామకృష్ణంరాజు పోటీ చేస్తే జనసేన తరఫునైనా లేక ఇండిపెండెంట్గా అయినా చేయాలనుకుంటున్నారు. ఆ విధంగా ఆయనకు టీడీపీ మద్దతిచ్చి పక్కన ఉండాల్సి వస్తుందనే ప్రచారం సాగుతోంది. ఒకవేళ రఘురామకృష్ణంరాజు గెలిస్తే అది ఖచ్చితంగా జనసేన ఖాతాలో పడుతోంది. 2024 కూడా జనసేన ఈ సీటుని పొత్తులో అయినా క్లెయిమ్ చేసే అవకాశాలుంటాయి. దీంతో టీడీపీ కేడర్ అయితే ఈ పొత్తులు మద్దతుల పట్ల అంతగా ఆసక్తిని చూపడం లేదు. మాకు బలమున్నా పొత్తుల పేరిట త్యాగాలు చేస్తే ఇంకా పార్టీ ఎందుకు అంటున్నారు. అంటే రఘురామ పోటీ చేసినా టీడీపీ నుంచి క్యాండిడేట్ని పెట్టకపోతే రేపటి ఎన్నికలలో సైతం ఇక్కడ సైకిల్ పార్టీ సింబల్ కనిపించదు అన్నదే తమ్ముళ్ళ ఆవేదన. మరి చంద్రబాబు ఆలోచనలు వేరేగా ఉన్నాయి. జగన్ని అంతా కలిసి ఢీకొట్టి ఓడించాలని చూస్తున్నారు. కానీ లోకల్ లీడర్లకు వారి రాజకీయం, సొంత గెలుపు ముఖ్యం. మరి ఈ తేడాను సర్దుబాటు ఎలా చేసుకుంటారో చూడాలి. ఏది ఏమైనా కంచుకోటగా టీడీపీ భావించే చోట ఇలా వరుసగా 5 ఎన్నికలలో టీడీపీ జెండా ఎగరకపోవడం నిజంగా పొలిటికల్ మ్యాజిక్గానే చూడాలి.